బుధవారం సిసిఎస్సిఐ ఆరిఫ్ అలీ ఖాన్ మరియు టౌన్ ఎస్ఐ కిరణ్ తమ సిబ్బందితో కలిసి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లాంపురకు చెందిన ఎండి ముఖీన్ అనే వ్యక్తి ఇంట్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా పీడిఎస్ రైస్ ఉన్నదన్న సమాచారం మేరకు తనఖీలు నిర్వహించగా సుమారు 70,000 రూపాయల విలువగల ప్రభుత్వ నిషేధిత గుట్కా మరియు 70 క్వింటాల పీడిఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వ్యక్తిని మరియు స్వాధీనం చేసుకున్న గుట్కాను పీడిఎస్ రైస్ ను తదుపరి విచారణ నిమిత్తం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ కిరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ నిషేధిత గుట్కాను పీడిఎస్ రైస్ ను ఎవరైనా సరఫరా చేసినా లేదా అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇస్లాంపూర్ ఏరియాలో ముఖ్యమైన అతని ఇంట్లో సర్చ్ చేయగా సుమారు 70 క్వింటాల వరకు పీడిఎస్ రైస్ మరియు 70,000 వరకు గుట్కా ప్యాకెట్ల స్వాధీనం జరిగింది. వాటిని మేము తీసుకుని ఫర్దర్గా దానిపైన ఎవరు ఇంకా ఈ రైస్ ఎక్కడెక్కడికి వెళ్తుందో దానిపైన ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది.